హలో అండి నేను మీ డాక్టర్ ఉదయ్ కేరెడ్డి పాల్వాయి ఆర్థోపెడిక్ సర్జన్ ట్రీట్మెంట్ రేంజ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ రోడ్ నెంబర్ ఫోర్ కేఎస్బీ హైదరాబాద్ ఈ పీఆర్పి చాలా మందికి తెలుసు పీఆర్పి ఏంటి మోకాళ్ళ నొప్పులకు వాడుతున్నాము ఎక్కడెక్కడ వాడుతున్నాము అరుగుదలకి రొమటాయిడ్కి కీళ్ళ నొప్పులకి షోల్డర్స్లో వాడుతున్నాము పాదంలో యాంకిల్లో వాడుతున్నాము మోచేతులకు వాడుతున్నాము ఎస్ ఓకే ఫైన్ పీఆర్పి కాకుండా ఆపరేషన్ కాకుండా ఈ రెండింటికి మధ్యలో ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చాలా మంది ఎస్ ఉంది ఐఎమ్ గ్లాడ్ పేషెంట్స్ అంతవరకు ఆలోచిస్తున్నారు పేషెంట్స్ వీటి గురించి తెలుసుకుంటున్నారు చాలా చాలా మంచిది ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ట్రీట్మెంట్ గురించి పేషెంట్కి అవగాహన ఉండాలి అవగాహన వచ్చిన పేషెంటే డాక్టర్ చెప్పిన మాటని పాటిస్తారు వింటారు ఫాలో అవుతారు అవగాహన లేకుండా బ్లైండ్ అయితో అంటే అయోమయం స్థితిలో రాకూడదు పేషెంట్ దాని గురించి తెలుసుకొని రావడం చాలా 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 మంచిది సో ఎస్ ఇందాక పేషెంట్స్ అడిగినట్టుగా ఈ ప్లాస్మా థెరపీకి సర్జరీకి మధ్యలో ఇంకేదైనా ఉందా అంటే అవును ఉంది సిఆర్ఎఫ్ఏ అంటాం స్కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అంటే సింపుల్ ఇది మన మోకాలు అనుకోండి ఓకే మోకాలు అరుగుదలకు సంబంధించి నెప్పి నెప్పిని మెదడుకి తీసుకెళ్లే నరం ఒకటి ఉంటుంది జెనికులర్ నవ్వని అని ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ గిచ్చాం ఇక్కడ గిచ్చితే నొప్పి పుడుతుంది అని చర్మంలో ఉన్న నరాలు నా మెదడుకు చెప్తాయి చెప్పినప్పుడు చెయ్యి తీసేసుకో అని రిటర్న్లో ఇంకో నరం చెప్తుంది ఓకే అదేవిధంగా మోకాల్ చుట్టూత అరిగిపోయి నొప్పి పుట్టినప్పుడు ఆ చుట్టూతో ఉన్న ఒక నరము ఇక్కడ నొప్పి ఉంది అని మెదడుకు చెప్తుంది ఆ నరాన్ని బ్లాక్ చేయడం అంటే స్తబ్దుపరచడం ఆ ప్రొసీజర్ పేరే సిఆర్ఎఫ్ఏ ఇందులో సర్జరీలు ఏముండో జస్ట్ రెండు గంటల ప్రొసీజర్ అండి దాంట్లో ఒక పొడుగాటి సన్నటి సూది ద్వారా ఈ జెనికులర్ నర్వ్ మోకాలు చుట్టూత ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఈ మూడు చోట్ల ఆ నరాన్ని బ్లాక్ చేస్తాం మళ్ళీ చెప్తున్నాను బ్లాక్ చేస్తాం మత్తుబడి చేస్తాం డ్యామేజ్ చేయం దాని దాన్ని ఇంజెక్ట్ చేయం దాన్ని డ్యామేజ్ చేయం దీంతో పాటు ప్లాస్మా థెరపీ ఇవ్వడం జరుగుతుంది దీంతో లాభం ఏంటి అంటే ఇది చాలా క్లియర్గా వినండి సపోజ్ మీ వయసు డెబ్బై ఐదు ఎనభై దాటిపోయింది మోకాలు అరిగిపోయినాయి కానీ ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఎందుకు వయసు చాలా ఎక్కువ ఎనభై ఎనభై ఐదు తొంభై ఆపరేషన్ చేయలేము చేస్తే రిస్క్ ఉంటుంది చాలా లా ఉన్నారు నూట యాభై కిలోలు ఉన్నారు ఆపరేషన్ చేయాలి కానీ బరువు ఎక్కువ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది హీల్ అవ్వదు మూడు కార్డియాక్ పేషెంట్ హార్ట్ బై బైపాస్ అయింది లేదా స్టెంటింగ్ అయింది ఆపరేషన్ అవసరం కానీ చేయలేము స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ కాళ్ళు వంకరిపోయినాయి ఆపరేషన్ అవసరం కానీ భయం ఆపరేషన్ అవసరం కానీ ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ నేను తట్టుకోలేను నేను చేయలేను ఆపరేషన్ అవసరం కానీ నాకు టైం లేదు నేను వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్లో త్రీ వీక్స్లో యూఎస్ వెళ్ళిపోవాలి మా పిల్లల డెలివరీ ఉంది సో ఇలాంటి కండిషన్స్ ఎక్కడైతే ఆపరేషన్ అవసరం కానీ ఇప్పుడు ఆపరేషన్ చేసుకోలేను ఆపరేషన్ అవసరం కానీ నేను ఇప్పుడు రెడీగా లేను ఆపరేషన్ అవసరం కానీ నేను భయపడుతున్నాను ఇలాంటి వాళ్ళందరికీ ఈ సిఆర్ఎఫ్ఏ అనే ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టుగా నరాన్ని బ్లాక్ చేస్తాం మోకాయ చుట్టుతో ఉన్న జెనికులర్ నర్వ్ అనే నర్వ్ని బ్లాక్ చేస్తాం డ్యామేజ్ చేయం దానికి హాని కలిగించాం బ్లాక్ అంటే పొలానికి పైపులో వాటర్ వేసినప్పుడు దాని మీద కాలు పెడితే ఎలాగైతే వాటర్ ఆగుతుందో అదేవిధంగా దాని సెన్సేషన్ ఆపేస్తాం అంతే దీని ద్వారా ఎన్ని రోజులు ప్రయోజనం నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది మీ మైండ్స్లో రెండు నుంచి నాలుగేళ్ళు ప్రూవ్ అయింది కాపాడుకుంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఆన్ అండ్ యావరేజ్ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది పాయింట్ ఏంటంటే రెండు నుంచి నాలుగేళ్ళు ఇబ్బంది ఉండదు మరి తర్వాత పరిస్థితి ఏంటి ఇదే క్వశ్చన్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ అప్పుడు ఉన్న ఆర్థరైటిస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అప్పుడు ప్లాన్ చేయొచ్చు అవసరమైతే రిపీట్ బ్లాక్ కూడా ఇచ్చుకోవచ్చు ఓకే ఈ సిఆర్ఎఫ్ఏ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్స్ కాల్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ